Good morning, students. This is B. Prashanti, lecturer in biotechnology in MVNJS and RVR degree college, Malkipuram. Today I would like to explain paper chromatography. Paper chromatography annadi third semester lo vastundi. Paper title vachesi biophysical techniques. Deentlo manam second unit lo paper chromatography gurinchi ee roju discuss chestunnam. Then what is chromatography? Chromatography is a separation technique. Oka mixture of solutions nunchi manam separation cheyalanukunnappudu paper chromatography ni use chestamu. Paper chromatography annadi separation techniques lo chala useful technique. So deenni use chesi manam different compounds ni separation cheyochu, like amino acids, proteins, plant pigments. వీటన్నిటిని కూడా సెపరేషన్ అన్నది చేయొచ్చు అన్నమాట. దీన్ని ఫస్ట్ జర్మన్ సైంటిస్ట్ అన్న అతను ఇంట్రడ్యూస్ చేశారు. ప్రిన్సిపల్, అసలు పేపర్ క్రోమటోగ్రఫీ అన్నది ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని సెపరేషన్ జరుగుతుందంటే, ఇప్పుడు అబ్జార్ప్షన్ అన్నది సాల్వెంట్ అన్నది ట్రావెల్ అయ్యే దాన్ని బట్టి ఈ సొల్యూషన్స్ అన్నవి డివైడ్ అవుతాయి అన్నమాట. సెపరేషన్ అన్నది జరుగుతుంది. ఈ మొబైల్ ఫేజ్ నుంచి స్టేషనరీ ఫేజ్లోకి ట్రావెల్ అయ్యే సొల్యూషన్ అన్నది మూవ్ అవుతుంది కదా, ఆ మూవ్ అవ్వడాన్ని బట్టి పేపర్ యొక్క పేపర్ మీద మనం తీసుకున్న సొల్యూషను, అలాగే మొబైల్ ఫేజు, ఇవన్నీ కూడా రెండు కూడా కలిసి మూవ్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ అమైనో యాసిడ్స్, అవి సెపరేషన్ అన్నవి చేసుకుంటాయి. దీంట్లో ఈ ప్రాక్టికల్ని మనం ఈ రన్ చేయడానికి ఏమేమి యూస్ చేస్తామంటే, స్టేషనరీ ఫేజ్ లైక్ పేపర్ ఆర్ థిన్ లేయర్ అయితే కనుక థిన్ లేయర్ ప్లేట్స్ కానీ, తర్వాత అప్లికేషన్స్ యొక్క శాంపిల్, మనం ఇప్పుడు ఏదైతే సెపరేషన్ అన్నా చేయాలనుకుంటున్నామో ఆ శాంపిల్ని తీసుకుంటాము, తర్వాత మొబైల్ ఫేజ్, తర్వాత డెవలప్మెంట్ చేయడానికి డెవలప్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి అవి, తర్వాత డిటెక్టింగ్ చేయడానికి ఉంటాయి, ఆ సొల్యూషన్ని మనం ఇందులో యూస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే పేపర్ క్రోమటోగ్రఫీ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు దీంట్లో మెయిన్గా సిలబస్లో అమైనో యాసిడ్ సెపరేషన్ అన్నది ఇచ్చారు. సో అమైనో యాసిడ్స్ అన్నవి పేపర్ క్రోమటోగ్రఫీలో ఎలా సెపరేషన్ జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఏంటంటే సెపరేషన్ అన్నది మెయిన్ మనం తీసుకునే కాంపౌండ్స్ అన్నవి మ్యాక్రోమాలిక్యూల్స్ కింద ఉంటే కనుక సెపరేషన్ అన్నది బాగా జరుగుతుంది. దీంట్లో మనం యూస్ చేసే పేపర్ ఏంటంటే వాట్స్మెన్ నెంబర్ వన్ ఫిల్టర్ పేపర్, దీన్ని యూస్ చేసి సెపరేషన్ అన్నది చేస్తారు. ఇన్కేస్ నార్మల్ పేపర్ కనుక మనం యూస్ చేస్తే మనం తీసుకున్న సొల్యూషన్లో అది స్మాష్ అయిపోద్ది కాబట్టి ఈ వాట్స్మెన్ నెంబర్ వన్ ఫిల్టర్ పేపర్ యొక్క సెల్యులోస్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది త్వరగా స్మాష్ అవ్వదన్నమాట. అందుకని ఈ పేపర్ని మాత్రమే మనం ఈ సెపరేషన్ టెక్నిక్లో యూస్ చేస్తాం. పేపర్ క్రోమటోగ్రఫీ ఎనాలిసిస్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు మనకి ఏ అయితే సెపరేషన్ చేయడానికి శాంపిల్స్ ఇచ్చారో ఆ శాంపిల్స్ని ఫస్ట్ మనం ఈ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అన్నది రన్ చేస్తున్నప్పుడు మనకి ఇచ్చిన కంటైనర్ యొక్క లేదంటే ఛాంబర్ యొక్క క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఛాంబర్ని యూస్ చేసి మన పేపర్ అన్నది దానికి అడ్జస్ట్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలి. దీంట్లో ఏ పేపర్ యూస్ చేస్తారంటే వాట్స్మెన్ నెంబర్ ఫిల్టర్ పేపర్, దీని సెల్యులోస్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పేపర్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్ పేపర్ని యూస్ చేస్తున్నప్పుడు మనకి క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ ఏదైతే ఉన్నదో ఆ ఛాంబర్ అన్నది ఈ పేపర్కి అడ్జస్ట్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు దీంట్లో ఏంటంటే టూ ఫేజెస్ ఉంటాయి, ఒకటి స్టేషనరీ ఫేజ్, ఇంకోటి మొబైల్ ఫేజ్. మొబైల్ ఫేజ్ ఏంటంటే మనం తీసుకునే సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఎస్టిక్ యాసిడ్ కానీ, ఇవి 7:3% తీసుకుంటాము. ఈ సొల్యూషన్ మనం తీసుకున్న సొల్యూషన్ కంటైనర్లో తీసుకున్న సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొబైల్ ఫేజ్ అంటారు. మనం తీసుకున్న పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టేషనరీ ఫేజ్ అంటారు.
అసలు మొబైల్ ఫేజర్ని స్టేషనరీ ఫేజర్ని ఎందుకు అంటామంటే ఈ పేపర్ అన్నది మనం తీసుకున్న క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్లో ఏదైతే ప్లేస్ చేశామో అక్కడ స్టేబుల్గా ఉంటుంది, మూవ్ అవ్వదు. ఓకే, అందుకని దీన్ని స్టేషనరీ ఫేజ్ అనేసి అంటారు. ఇప్పుడు మనం తీసుకున్న లిక్విడ్ ఏదైతే ఉన్నదో, ఈ క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్లో మనం తీసుకున్న లిక్విడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో స్టేషనరీ ఫేజ్ అని ఎందుకు అంటారంటే, ఈ సొల్యూషన్ అన్నది త్రూఅవుట్ పేపర్ నుంచి మూవ్ అవుతుంది. ఈ మూవ్ అవ్వడం అన్నది ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటారంటే మొబైల్ ఫేజ్ అంటారు. మొబిలిటీ అన్నది దీంట్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మొబైల్ ఫేజ్ అంటారు. పేపర్ అయితే స్టేబుల్గా అక్కడే ఉంటుంది కాబట్టి స్టేషనరీ ఫేజ్ అంటారు. ఈ టూ ఫేజెస్ అన్నవి పేపర్ క్రోమటోగ్రాఫిక్లో యూజ్ చేస్తారు. మెథడాలజీ, దీంట్లో జనరల్గా మనము ఈ ప్రాక్టికల్ని రన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండవలసిన సొల్యూషన్స్ ఏంటంటే, మనం ఏదైతే సెపరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ అమైనో యాసిడ్స్ ఉండాలి, అలాగే వాట్స్ మై నెంబర్ వన్ ఫిల్టర్ పేపర్ ఉండాలి, అలాగే మొబైల్ ఫేజ్ ఉండాలి. ఇప్పుడు ఈ సొల్యూషన్స్ని పేపర్ మీద ప్రజెంట్ చేయడానికి క్యాపిలరీ ట్యూబ్స్ అన్నది యూజ్ చేస్తారు, లేదా మైక్రోపిపెట్స్ కానీ యూజ్ చేస్తారు. మైక్రోపిపెట్స్ కానీ క్యాపిలరీ ట్యూబ్స్ కానీ మనం సెపరేషన్ చేయాలనుకున్న సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రజెంట్ చేయడానికి పేపర్ మీద యూజ్ చేస్తారనమాట. దీంట్లో ఏంటంటే, ఫస్ట్ మనకిచ్చిన క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ యొక్క సైజ్ చూసుకుని వాట్స్ మై నెంబర్ వన్ ఫిల్టర్ పేపర్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి దానికి అడ్జస్ట్ అయ్యేటట్టు. ఇలా అడ్జస్ట్ అయ్యేటట్టు తర్వాత పెట్టుకున్న తర్వాత ఒక పెన్సిల్తో లైన్ అన్నది గీస్తారు. దీన్ని ఏమంటారంటే, ఈ లైన్ ఏమంటారంటే బేస్ లైన్ అంటారు. ఈ బేస్ లైన్ ఎందుకు గీస్తారంటే, మనం తీసుకున్న సెపరేషన్ చేయవలసిన సొల్యూషన్ ఏదైతే ఉందో దీని మీద ప్రజెంట్ చేయడానికి. మనం ఇప్పుడు మిక్సర్ ఆఫ్ సొల్యూషన్స్ని ఒకేసారి సెపరేషన్ అన్నది చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్ చూసుకుని ఏది ఫస్ట్ సెపరేషన్ జరుగుతుందో కూడా చూడొచ్చు. సో ఇలా మనం సెపరేషన్ అన్నది టూ డైమెన్షన్లో చేస్తున్నప్పుడు ఏంటంటే, మనం తీసుకున్న సెపరేషన్ చేయవలసిన సొల్యూషన్ అన్నది పేపర్ మీద ప్రజెంట్ చేయాలి. ఇలా ప్రజెంట్ చేసినప్పుడు అవి రెండు ఈవెన్గా మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక బేస్ లైన్ అన్నది గీస్తారనమాట. ఈ లైన్ అన్నది మన మన మొబైల్ ఫేజ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా డిప్ అవ్వకూడదు. ఎందుకంటే కంప్లీట్గా డిప్ అయినప్పుడు ఇన్కేస్ మనం సెపరేషన్ చేయాలనుకున్న సొల్యూషన్ ఏదైతే ఉందో ఈ మొబైల్ ఫేజ్లో డిజాల్వ్ అయిపోతుంది, అప్పుడు సెపరేషన్ అన్నది పర్ఫెక్ట్గా జరగదు. సో మనం తీసుకున్న సెపరేషన్ చేయాలనుకున్న సొల్యూషన్ ఎప్పుడు కూడా మొబైల్ ఫేజ్కి పైన ఉండాలి. అంటే బేస్ లైన్ ఎప్పుడు కూడా మొబైల్ ఫేజ్కి పైన గీయాలి. ఓకే, ఒక 2 సెంటీమీటర్స్ పైన మనం కట్ చేసుకున్న పేపర్స్కి 2 సెంటీమీటర్స్ పైన ఈ బేస్ లైన్ గీసి సెపరేషన్ అన్నది స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ బేస్ లైన్ అన్నది ఒక బేస్ లైన్ అన్నది గీసాము. తర్వాత ఏంటంటే, మనం సెపరేషన్ చేయాలనుకున్న సొల్యూషన్స్ని దీని మీద ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేయాలంటే ఏం యూజ్ చేయాలని చెప్పాను, క్యాపిలరీ ట్యూబ్స్. ఈ క్యాపిలరీ ట్యూబ్స్ అన్నవి మనం సెపరేషన్ చేయాలనుకున్న అమైనో యాసిడ్స్లో డిప్ చేసి తర్వాత మన కట్ చేసి పెట్టుకున్న వాట్స్ మై నెంబర్ వన్ ఫిల్టర్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద ప్రజెంట్ చేయాలి. ఇలా ప్రజెంట్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ అన్నది ఆ పేపర్లో కొంతవరకు మూవ్ అవుతుంది, మూవ్ అయ్యి ఆగిపోతుంది. అంతేకాని కంప్లీట్ సెపరేషన్ అన్నది జరగదు, సెపరేషన్ జరగదు, జస్ట్ మూవ్ అవుతుంది అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలాగ తీసుకున్న డిఫరెంట్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్ కానివ్వండి, ఇన్కేస్ నేను ఇప్పుడు 3 అమైనో యాసిడ్స్ సెపరేషన్ చేయాలనుకుంటే కనుక 3 డాట్స్ పెట్టుకుని ఆ 3 అమైనో యాసిడ్స్ని ఏ అని, బి అని, సి అని మెన్షన్ చేసుకుని లైట్గా పెన్సిల్తో ఈ వాట్స్ మై నెంబర్ వన్ ఫిల్టర్ పేపర్ మీద మెన్షన్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనకి మనం ఏ అమైనో యాసిడ్స్ అయితే సెపరేషన్ చేయాలనుకుంటున్నామో ఒక క్లారిటీ అన్నది ఉంటుంది. ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఈ అమైనో యాసిడ్స్ని దాని మీద ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేశాక ఇప్పుడు మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫేజ్లో ఈ పేపర్ని డిప్ చేయాలి. కానీ అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే పేపర్ని డ్రై చేయాలి, బికాజ్
అది వెట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ సొల్యూషన్ పెడితే కనుక మూవింగ్ అన్నది ఫాస్ట్గా జరుగుతుంది. సో అది డ్రై అయిన తర్వాత అప్పుడు మనం దాంట్లో పెడతాం. మొబైల్ ఫేజ్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం తీసుకున్న క్రోమటోగ్రాఫ్ ఛాంబర్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి. బికాజ్ మనం తీసుకునే మొబైల్ ఫేజ్లో తీసుకునే సొల్యూషన్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయ్యే సొల్యూషన్స్ అమ్మా. సో దీంట్లో ఏంటంటే మనం ఎవాపరేషన్ అన్నది కంట్రోల్ చేయాలంటే మనం దీన్ని క్లోజ్డ్ సిస్టంలో రన్ చేయాలి. క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ అన్నది క్లోజ్డ్ సిస్టంలో ఉంటుంది. సో మనం ఏంటంటే వన్స్ మనం పేపర్ పెట్టిన తర్వాత ఈ ఛాంబర్ అన్నది క్లోజ్ చేయాలి. ఇలా ఛాంబర్ క్లోజ్ చేసినప్పుడు మనం తీసుకున్న సొల్యూషన్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా క్రోమటోగ్రాఫిక్ని రన్ చేసినప్పుడు ఛాంబర్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక 15 కానీ 20 మినిట్స్ కానీ వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని రెస్ట్ ఆఫ్ పొజిషన్లో ఉంచాలి. అటు ఇటు మూవ్ చేయడం కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం అలా మూవ్ చేస్తున్నప్పుడు సొల్యూషన్ అన్నది మొబైల్ ఫేజ్ అన్నది కదులుతుంది, అలాగే స్టేషనరీ ఫేజ్ కూడా మూవ్ అవుతుంది. సో మనం సెపరేషన్ అన్నది పర్ఫెక్ట్గా జరగదు అన్నమాట. అందుకని స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి, అటు ఇటు మూవ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మూవ్ అవ్వకుండా చూసుకున్న సొల్యూషన్ ఏంటంటే ఒక 15-20 మినిట్స్ అలాగే రెస్ట్లో ఉంచేసిన తర్వాత మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ ఏదైతే ఉందో స్టేషనరీ ఫేజ్ ద్వారా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గానే మన వాటర్ అన్నది ఒక పేపర్ అన్నది పెట్టినప్పుడు ఏంటంటే సెల్యులోజ్ కంటెంట్ అన్నది దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ అన్నది త్రూ అవుట్ పేపర్ నుంచి మూవ్ అవడం జరుగుతుంది. అలాగే మనం తీసుకున్న సొల్యూషన్స్ కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి ఈ పేపర్ నుంచి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనం పెట్టిన అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సొల్యూషన్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇలా ట్రావెల్ అవుతూ ఉంటున్నప్పుడు ఏంటంటే మనం తీసుకున్న అమైనో యాసిడ్స్ అన్నవి మూవ్ అవుతూ సర్టెన్ స్టేజ్ వచ్చినప్పటికీ దాని డెన్సిటీ అన్నది తగ్గినప్పటికీ ఆ మూవ్ అవ్వడం అన్నది ఆగిపోతుంది. ఇప్పుడు దేనికైతే ఎక్కువ డెన్సిటీ ఉంటుందో ఆ సొల్యూషన్ అన్నది మూవ్ అవుతుంది, డెన్సిటీ తక్కువ ఉన్న సొల్యూషన్ అన్నది మధ్యలోనే ఆగిపోతుంది. దీన్ని బేస్ చేసుకుని దీంట్లో సెపరేషన్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ సెపరేషన్ మూవింగ్ అన్నది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు సెల్యులోజ్ పేపర్ని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో సెల్యులోజ్ ద్వారా ఇవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఏంటంటే దాని డెన్సిటీ తగ్గే వరకు కూడా అవి ట్రావెల్ అన్నది జరుగుతుంది, తర్వాత అక్కడ ఆగిపోతుంది. కానీ మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫేజ్ అన్నది త్రూఅవుట్ సాల్వెంట్ ఫ్రంట్ వరకు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సాల్వెంట్ ఫ్రంట్ అని ఎప్పుడంటారంటే మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం దాని ట్రావెలింగ్ అన్నది కంప్లీట్ చేసుకుంటుంది కదా, ఆ ట్రావెలింగ్ అన్నది కంప్లీట్ చేసుకున్న దగ్గర మనం స్కేల్తో మెజర్ చేసుకుంటాము. దాన్ని ఏంటంటే ఆ మ్యాక్సిమం మొబైల్ ఫేజ్ ట్రావెల్ చేసిన దాన్ని సాల్వెంట్ ఫ్రంట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ సెపరేషన్ అన్నది కంప్లీట్ అయిందనేసి మనకు అనిపించిన తర్వాత ఈ పేపర్ని రిమూవ్ చేయాలి. క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత డ్రై చేయాలి. ఓకే, డ్రై చేయాలంటే దీనిలో 2 టెక్నిక్స్ యూస్ చేస్తారమ్మ. ఇది జనరల్గా పేపర్ కాబట్టి త్వరగానే డ్రై అయిపోతుంది, సో సన్లైట్లో పెట్టొచ్చు. కాకపోతే ఇంకా త్వరగా అవ్వాలంటే కనుక హాట్ ఎయిర్ ఓవెన్ అన్నది యూస్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు క్రోమటోగ్రఫీ టెక్నిక్ అన్నది రన్ అయింది, మన దగ్గర పేపర్ ఉన్నది, దాన్ని డ్రై చేస్తాం. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని అమైనో యాసిడ్స్ అన్నవి కలర్ని ఎగ్జిబిట్ చేయి. జనరల్గా దాని నేచర్ ఏంటంటే కొన్ని కొన్ని అమైనో యాసిడ్స్ అన్నవి కలర్ని ఎగ్జిబిట్ చేయకుండా ఉంటాయి. సో ఇలా కలర్ని ఎగ్జిబిట్ చేయలేనప్పుడు మనకి అసలు మనం సెపరేషన్ చేసింది అన్నది ఎలా సెపరేట్ అయిందో, ఎంతవరకు సెపరేట్ అయిందో మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఓకే మనం క్రోమటోగ్రాఫిక్ రన్నింగ్ అంతా చేసాము, కాకపోతే కొన్ని కొన్ని అమైనో యాసిడ్స్ అన్నవి దాని సెపరేషన్ అన్నది జరిగినప్పటికీ కలర్ని ఎగ్జిబిట్ చేయవు. ఇలా ఎగ్జిబిట్ చేయలేనప్పుడు మనకి అసలు అమైనో యాసిడ్ సెపరేషన్ జరిగిందని చెప్పలేము, ఏది ఎంతవరకు జరిగిందన్నది చెప్పలేము. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే
కొన్ని కొన్ని సొల్యూషన్స్ ని ఈ పేపర్ మీద స్ప్రే చేయడం ద్వారా అవి కలర్ ని ఎగ్జిబిట్ చేసేలాగా చేస్తారన్నమాట. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమైనాసిడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి నేను హైడ్రిన్ ని స్ప్రే చేస్తాను. ఇలా నేను హైడ్రిన్ ని స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న అమైనో యాసిడ్స్తో ఇవి రియాక్షన్ అన్నది జరిపి దానికి ఒక కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఒక బ్లూ కలర్ అన్నది ఎగ్జిబిట్ చేస్తుంది. ఇలా ఎగ్జిబిట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఏ కలర్ బట్టి ఏ అమైనో యాసిడ్ ఎంతవరకు ట్రావెల్ అయింది అన్నదాన్ని మనం క్యాల్కులేట్ చేయగలుగుతాం. ఓకే, ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, దీంట్లో సెపరేషన్ అన్నది ఎలా జరిగిందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 2-3 సొల్యూషన్స్ అవనివ్వండి, అవి త్రూఅవుట్ మన ఛాంబర్ క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ కనిపిస్తుంది కదా, ఆ ఛాంబర్లో మనం పేపర్ని డిప్ చేసినప్పుడు ఈ పేపర్ అన్నది మొబైల్ ఫేజ్ దీని ద్వారా ట్రావెల్ అవుతుంది కాబట్టి సెపరేషన్ అన్నది అలా కనిపిస్తుంది. ఓకే, దీంట్లో చూపించినట్లకి ఏంటంటే కలర్ పెట్టి చూపించారు, కాకపోతే కొన్ని కొన్ని అమైనో యాసిడ్స్ అన్నవి కలర్ని ఎగ్జిబిట్ చేయవు. అలాంటప్పుడు మాత్రమే మనం నిన్హైడ్రేట్ని స్ప్రే చేస్తాం. ఇంకేస్ కలర్ సొల్యూషన్స్తో కనుక ఈ ప్రాక్టికల్ని రన్ చేస్తున్నప్పుడు మనం సెపరేట్గా నిన్హైడ్రేట్ని స్ప్రే చేయవలసిన అవసరం ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఓకే ఈ క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్ అన్నది మొత్తం రన్ అయింది, కాకపోతే ఏంటంటే దీనికి ఏది ఎక్కువ దూరం ట్రావెల్ అయింది అన్న దాన్ని బట్టి మనం క్యాల్కులేషన్ అన్నది చేయాలి. ఈ క్యాల్కులేషన్ని డిపెండ్ చేసుకుని మనం ఏ అమైనో యాసిడ్ ఎంతవరకు ట్రావెల్ అయింది అన్న దాన్ని బట్టి ఏది ఎక్కువగా ట్రావెల్ అయింది ఏది తక్కువగా ట్రావెల్ అయింది అన్నదాన్ని డిసైడ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఆర్ఎఫ్ వాల్యూ అంటారు. ఓకేనా, ఆర్ఎఫ్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సొల్యూట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్ బై సాల్వెంట్. ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర 2 సొల్యూషన్ సాల్వెంట్ ఉన్నది అలాగే సొల్యూట్ ఉన్నది. మనం తీసుకున్నది సాల్వెంట్ అయితే మనం మొబైల్ ఫేజ్లో తీసుకున్నాం కదా, ఆ సాల్వెంట్ అన్నది మ్యాక్సిమం ఎక్కడి వరకు ట్రావెల్ అయిందో చూడాలి, అలాగే సొల్యూట్ ఏదైతే ఉందో అది ఎక్కడి వరకు ట్రావెల్ అయిందో చూడాలన్నమాట. దీన్ని ఇంకేస్ ఇప్పుడు నేను 2 అమైనో యాసిడ్స్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు మనం బేస్ లైన్ ఏదైతే తీసుకున్నామో ఆ బేస్ లైన్ నుంచి అమైనో యాసిడ్స్ని అన్నది ఇంట్రడ్యూస్ చేశాం. సో అక్కడి నుంచి ఈ మొబైల్ ఫేజ్ అన్నది ఎక్కడి వరకు ట్రావెల్ అయిందో స్కేల్ పెట్టి మెజర్ చేస్తారు, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. తర్వాత మనం అమైనో యాసిడ్స్ని డిప్ చేసిన ఆ బేస్ లైన్ ఏదైతే ఉందో ఆ బేస్ లైన్ నుంచి అసలు అమైనో యాసిడ్స్ అన్నవి ఒక్కొక్కటి ఎంత వరకు ట్రావెల్ అయినో దాన్ని మెజర్ చేస్తారు స్కేల్ పెట్టి. ఇప్పుడు దీన్ని ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్ బై సొల్యూట్ డిస్టెన్స్ ట్రావెల్ బై సాల్వెంట్ ఇలా కనుక క్యాల్కులేట్ చేస్తే మనకి ఏ అమైనో యాసిడ్స్ అన్నది ఎంతవరకు ట్రావెల్ అయిందో అన్నది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా, దాన్ని బట్టి ఏ అమైనో యాసిడ్ అన్నది ఎక్కువగా ట్రావెల్ అయింది ఏది తక్కువగా ట్రావెల్ అయింది అన్నదాన్ని మనం చెప్పవచ్చు. దీన్ని ఇలాగే కాకుండా ఒక మిక్సర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇచ్చేసి ఓన్లీ 1 డాట్ పెట్టి కూడా దీన్ని చూస్తారం. ఇప్పుడు మీకు మీరు ముందు చూసిన ఇమేజెస్లో చూడవచ్చు, దీంట్లో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఒకే ఒక డాట్ పెట్టారు, అంటే మిక్సర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ని తీసుకున్నారు దాంట్లోనే ఒకే ఒక సొల్యూషన్లో అన్ని అమైనో యాసిడ్స్ వేసి అసలు ఏది ఎక్కడి వరకు ట్రావెల్ అవుతుందో చూడాలనుకుంటున్నారు. సో అలా మిక్సర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ని తీసుకొచ్చు లేదంటే సెపరేట్ సెపరేట్గా కూడా తీసుకొచ్చు అనమాట. ఎలా అన్నా తీసుకుని ఈ సెపరేషన్ అన్నది క్రోమటోగ్రాఫిక్ సెపరేషన్ అన్నది చేయొచ్చు. అప్లికేషన్స్ ఏంటంటే దీన్ని జనరల్గా పేపర్ క్రోమటోగ్రఫీని చాలా వాటిలో యూజ్ చేస్తారు, లైక్ అమైనో యాసిడ్ సెపరేషన్ కానివ్వండి, ప్రోటీన్ సెపరేషన్ కానివ్వండి, అలాగే బయోలాజికల్ లిక్విడ్స్ అంటే యూరిన్ అలాంటివి కానివ్వండి, ఇలాంటి అన్నిటిలో కూడా సెపరేషన్కి యూజ్ అవుతుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక దీనికి మనం ఎక్కువగా పే చేయక్కర్లేదమ్మా. ఇప్పుడు వాట్స్మెన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ కానివ్వండి లేదంటే మనం తీసుకునే మొబైల్ ఫేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా ఖర్చు అయ్యి ఏమీ కాదు. సో మనకి ప్రాఫిట్ అనేది మనం ఎక్కువ పెట్టక్కర్లేదు,
అలాగే మనం సెపరేషన్ అన్నది బా ఎఫెక్టివ్గా జరుగుతుంది. సో ఇది మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. డిస్అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ కేస్ మనం ఈ ప్రాక్టికల్ని రన్ చేసినప్పుడు మనం మూవ్ చేసామంటే, అటు ఇటు మూవ్ చేసామంటే ఈ సెపరేషన్లో కనుక చేంజెస్ వస్తాయి. సో ఇదొకటి డిస్అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? ఈ పేపర్ క్రోమాటోగ్రఫీ అన్నది జనరల్గా చాలా వాటికి యూజ్ అవుతుంది సెపరేషన్ టెక్నిక్స్లో. ఎందుకంటే దీన్ని యూజ్ చేసుకుని చాలా సింపుల్గా సెపరేషన్ అన్నది చేయొచ్చు. కాబట్టి దీన్ని అన్నిటిలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు పేపర్ క్రోమాటోగ్రఫీని రన్ చేసినప్పుడు ఓన్లీ అమైనో యాసిడ్స్ కానీ ఇవే కాదు, ఇంకా చాలా సెపరేషన్స్ అనేవి చేస్తారు. లైక్ ప్రోటీన్ కానివ్వండి, యూరిన్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా దీన్ని యూజ్ చేసి సెపరేషన్ అన్నది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే, లైక్ ప్లాంట్ పిగ్మెంట్ సెపరేషన్ కానివ్వండి, లేదంటే నార్మల్గా మీకు అంటే కలర్స్ పెట్టి సెపరేషన్ అన్నది ఎలా జరుగుతుందని చూడాలంటే కనుక, జనరల్గా మన దగ్గర ఉండే స్కెచెస్ కానివ్వండి, మార్కర్స్ కానివ్వండి, ఇలాంటివి యూజ్ చేసి కూడా ఈ సెపరేషన్ని చెప్పొచ్చు అన్నమాట. వీటిలో ఏంటంటే, మనం తీసుకునే ఇప్పుడు ఒక స్కెచ్లో ఒకే కలర్ ఉంటుంది. దాన్ని ఏంటంటే, ఇప్పుడు బ్లాక్ కలర్ స్కెచ్ అన్నది తీసుకుంటే, మనం జనరల్గా దీంతో క్రోమాటోగ్రాఫిక్ టెక్నిక్ అన్నది రన్ చేసినప్పుడు దాని నుంచి వేరియస్ కలర్స్ అన్నవి వస్తాయి. ఈ సెపరేషన్ జరుగుతున్నప్పుడు ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే రాదు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నవి కనిపిస్తాయి. ఓకే, ఇలాగా బాగా అర్థమయ్యేటట్టు చూడాలంటే కనుక ఇలా స్కెచెస్ను పెట్టి కూడా ఈ ఫ్రాక్టికల్ని రన్ చేస్తారు. దీంట్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పేపర్ నార్మల్ పేపర్ యూస్ చేస్తే కనుక ఈ క్రోమాటోగ్రాఫిక్ టెక్నిక్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు. బికాజ్ ఎందుకంటే నార్మల్ క్రోమాటోగ్రాఫిక్ పేపర్స్ ఏమీ కూడా అంటే నార్మల్ పేపర్స్లో సెల్యులోస్ కంటెంట్ అన్నది తక్కువ ఉంటుంది. సో పేపర్ అనేది చాలా థిన్గా ఉంటుంది. సో లిక్విడ్లో వేసినప్పుడు ఏంటంటే, ఇది త్వరగా స్మాష్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెపరేషన్ అన్నది జరగదు. అదే వాట్స్మ్యాన్ నెంబర్ వన్ ఫిల్టర్ పేపర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సెల్యులోస్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉండడం. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని క్రోమాటోగ్రాఫిక్ టెక్నిక్ అంతా రన్ అవుతుంది. కాబట్టి దీన్ని యూజ్ చేసి మనం సెపరేషన్ అన్నది చేస్తాం. ఓకేనా? దీనిలాగానే మనకి సిలబస్లో రెండు ఇచ్చారమ్మ, పేపర్ క్రోమాటోగ్రఫీ ఒకటి ఇచ్చారు, అలాగే థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ ఒకటి ఇచ్చారు. ఓకే, పేపర్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్స్ అన్నవి రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, థిన్ లేయర్లో ఒక జెల్ అనేది అప్లై చేస్తారు. సో అసలు పేపర్కి థిన్ లేయర్కి డిఫరెన్సెస్ ఏంటి అన్నది, అసలు థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ ఎలా రన్ చేస్తారన్నది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. పేపర్ క్రోమాటోగ్రఫీ మాత్రం చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. లైక్ మీకు ఫస్ట్ సెమ్లో కూడా వచ్చింది, అలాగే ఇప్పుడు థర్డ్ సెమ్లో కూడా వస్తుంది. సో పేపర్ క్రోమాటోగ్రఫీ అన్నది బయోకెమికల్ టెక్నిక్స్లోనే కాకుండా జనరల్గా అదర్ యాక్టివిటీస్లో కూడా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు బయోకెమికల్ టెక్నిక్స్ అనుకోండి, లైక్ అమైనో యాసిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ వీటి సెపరేషన్ వరకే ఇది పరిమితం అవ్వాలి. కాకపోతే ఏంటంటే, దీన్ని ప్లాంట్ పిగ్మెంట్ సెపరేషన్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి అటు బాటనీ సైడ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి, అలాగే కెమిస్ట్రీ స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఈ సెపరేషన్ టెక్నిక్స్ అనేది ఓన్లీ బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్కే కాదు, అందరికీ కూడా యూజ్ అవుతుంది. అంటే పేపర్ క్రోమాటోగ్రఫీ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్స్ యొక్క, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు షేర్ చేయండి.